భక్తి విశ్వాసము కూడా కష్టాలు రాగానే ప్రక్కకు తొలగిపోయేలాగా ఉండకూడదు. కొంతమందికి కష్టం రాగానే అంటారు, ఏది యేసు ప్రభు నమ్ముకున్నావు, యేసు ప్రభు దేవుడన్నావు, ఆదివారం ఆరాధనకు వెళ్ళిపోతున్నావు, లేకపోతే స్వస్థ కూటాలకు వెళ్ళిపోతున్నావు, లేకపోతే ఉపవాస ప్రార్థనలకు వెళ్ళిపోతున్నావు, ఏది నీ దేవుడేం చేశాడు అని చెప్పి అంటారట. ఎవరు అంటే నమ్మకం లేని వారు. ఎప్పుడైతే మరి ఆ మాట ఇతరులు పలుకుతారో వీరిలో కూడా కొంత అల్పవిశ్వాసము గనక ఉంటే, అవును నిజమే నిజమే కదా, నేను ఆరాధనకు వెళ్తున్నాను, ఇన్ని కార్యక్రమాల్లో ఏకీభవిస్తున్నాను, నేను అన్నీ చూస్తున్నాను, కానీ ఏది నిజమే నాకు ఈ కార్యం జరగలేదు అనుకుని వెనక్కి వెళ్ళిపోతారంట. అది దేవుడు కోరుకోవడం లేదు. నీవు ఏ ప్రక్కకు వెళుతున్నావు? అటు ఇటు తొలగకుండా యోషియావలే నీవు ఉన్నావా? దేవుడు వేసే ప్రశ్నకు మన జవాబు ఏమిటి? ఇదిగో అటు పడిపోతున్నావా, అయ్యో ఇంతగా నమ్ముకున్నానే, నాకున్న బాధలు తీరలేదే, నాకున్న అవస్థలు తీరలేదే, నాకున్నటువంటి రోగం పోలేదే, ఇలాంటి తలంపులు ఎవరిలో పుడతాయంటే అల్పవిశ్వాసుల్లో పుడతాయి. కనుక అల్పవిశ్వాసము అనగా ఏమిటి అంటే సంపూర్ణమైన విశ్వాసము లేకపోవుట, అనగా కష్ట నష్టాల్లో తిన్నగా నిలవబడే వారి దేవునికి కావాలి. ఒకవేళ నీ పరిస్థితి ఏమైపోయినా సరే, నీ ప్రాణం పోయే పరిస్థితి నీకు వచ్చినా సరే, కానీ నీవు దేవుని కొరకు మాత్రమే నిలవబడితే, ఆయన బిడ్డను అనుకుని ప్రభువా నేను బ్రతికినా నేను చనిపోయినా నీకోసమే అని ఎవరైతే అనుకుంటారో అలాంటి వారిని దేవుడు చూచి మరి మెచ్చుకుంటాడు. మరి 100 నూటికి 100 మార్కులు వేస్తారు వారి విశ్వాసానికి. దేవునికి స్తోత్రం.